హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చార్వీ శ్రేణిలు వ్లాగ్స్. నేను మీ నిల్మని. ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయలతో ఎంతో రుచిగా మ్యాంగో క్యాండీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ మ్యాంగో క్యాండీ టేస్ట్ అనేది పులపుల్లగా, తీయగా, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఇలా మనం ఒకసారి చేసి ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. సో మరి లేట్ చేయకుండా ఎంతో రుచిగా ఉండే మ్యాంగో క్యాండీని సింపుల్గా చేసి ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ స్వీట్ మ్యాంగో క్యాండీ చేయడానికి ఇక్కడ నేను 3 పుల్లటి పచ్చి మామిడికాయని తీసుకున్నాను. వీటిని ముందుగా బాగా కడిగి ఫీలప్ చేసి తీసుకోండి. సో ఇలా ఫీలప్ చేశాక కట్ చేసి తీసుకుందాం. మరీ సన్నగా కాకుండా, మరీ చిన్నగా కాకుండా, కాస్త మీడియం సైజులో ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన 2 మామిడికాయలను కూడా కట్ చేసి తీసుకోండి. సో ఇలా కట్ చేశాక ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 లేదా 3 గ్లాసుల వరకు నీళ్లను పోసి మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి ప్రక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని తీసుకుందాం. మనం ఈ మామిడికాయ ముక్కల్ని మరీ ఎక్కువగా ఉడికించకూడదండి. ఒక 2 లేదా 3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను మామిడికాయ ముక్కల్ని నీళ్ళలో వేసి ఉడికిస్తున్నాను కదా, మీకు ఈ ప్రాసెస్ నచ్చకపోతే ఆవిరిపై ఉడికించి అయినా తీసుకోవచ్చు. అలాగే ఈ మామిడికాయ ముక్కలు తొందరగా మెత్తబడతాయి కాబట్టి ఇలా ఉడకడం స్టార్ట్ అవ్వకముందే ఇంకొక ప్లేట్లోకి ఇలా స్ట్రైనర్తో తీసుకుంటూ వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. సో ఇలా మామిడికాయ ముక్కల్ని ఇలా 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారేంత వరకు ప్రక్కన ఉంచండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ జార్లోకి కానీ లేదా స్టీల్ డబ్బాలో కానీ మనం తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం, అంటే ఒక లేయర్ లాగా కొంచెం షుగర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఉడికించిన మామిడికాయ ముక్కల్ని స్లోగా వేసుకోవాలి. ఇవి ఉడికాయి కాబట్టి కొంచెం సాఫ్ట్గా అవుతాయి కాబట్టి స్లోగా ఇలా స్పూన్తో వేసుకోవాలి. వీటిని కూడా ఒక లేయర్లా వేసుకున్నాక మళ్ళీ దీనిపైన షుగర్ను ఒక లేయర్లా వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఈ 3 పచ్చి మామిడికాయలకు 1 కప్పు చక్కెర, అంటే 200 గ్రామ్స్ వరకు వాడుతున్నాను. దీన్ని ఒకేసారి వేయకుండా ఇలా లేయర్లా తీసుకోండి. ఇలా లేయర్లా మామిడికాయ ముక్కల్ని అలాగే చక్కెరను కంప్లీట్గా తీసుకున్నాక మూత పెట్టి ఒక రోజు అంతా ఇలా వదిలేయాలి. అప్పుడు చక్కెర కరిగిపోయి ఈ మామిడికాయ ముక్కలకి స్వీట్ అనేది చాలా బాగా పడుతుంది. కాబట్టి ఇలా తయారు చేసిన దీన్ని 24 గంటల పాటు ప్రక్కన పెట్టండి. దీన్ని రూమ్ టెంపరేచర్లో అయినా పెట్టొచ్చు లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టొచ్చు. నేను ఇక్కడ 1 డే ఉంచిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, చక్కెర అంతా కరిగిపోయి నీళ్ళలా అయింది కదా. ఇప్పుడు ఇందులో ఉన్న మామిడికాయ ముక్కల్ని సపరేట్గా ఇలా స్పూన్తో స్లోగా తీస్తూ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. వీటిని వేసుకునేటప్పుడు కొంచెం గ్యాప్ ఉండేటట్లు వేసుకోవాలండి. ఇలా మామిడికాయ ముక్కలన్నింటినీ ప్లేట్లో ఎన్ని పడితే అన్ని వేసుకున్నాక ఇంకా మనకు మామిడికాయ ముక్కలు ఏమైనా మిగిలితే మరో ప్లేట్లో వేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్ని ఒక రోజంతా ఎండలో పెడితే కంప్లీట్గా వెండిపోతాయండి. అలాగే ఈ మిగిలిన షుగర్ వాటర్ని వేస్ట్ చేయకుండా నిమ్మరసం జ్యూస్లో కానీ లేదా ఫ్రూట్ జ్యూస్లో కానీ కలుపుకొని తాగేయవచ్చు. సో నెక్స్ట్ డేకి చూస్తే చూడండి, కంప్లీట్గా ఆరిపోయాయి. మరి వీటిని గట్టిగా అప్పడాలా ఎండబెట్టకుండా పైన తడంతా పూర్తిగా ఆరిపోయి కొంచెం జెల్లీలా ఉండాలన్నమాట, అంటే లోపల కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇలా ఆరబెట్టుకున్నాక ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడానికి దీనిపైన నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు చక్కెర పొడిని తీసుకుంటున్నాను. ఇలా చక్కెర పొడిని కోట్ చేసిన తర్వాత ఒక 8 బాక్స్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే 3-4 నెలల వరకు ఫ్రెష్గా ఉంటాయి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 6-7 నెలల వరకు స్టోర్ ఉంటాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయతో స్వీట్ మ్యాంగో క్యాండీ రెడీ అయిపోయిందండి. వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సమ్మర్ స్పెషల్ మ్యాంగో మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. ఇంట్లో పాలు అలాగే
మ్యాంగోస్ ఉంటే చాలండి. జస్ట్ 5-5 నిమిషాల్లో ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో మిల్క్ షేక్ ని ప్రిపేర్ చేసుకుని చల్ల చల్లగా టేస్టీగా తాగేయవచ్చు. సమ్మర్ లో డెఫినెట్ గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. సో మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ మ్యాంగో మిల్క్ షేక్ ని క్విక్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా 2 బాగా పండిన మామిడికాయలను క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ మామిడికాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక ఒక్కొక్క పీస్ని తీసుకొని ఘాట్లను పెట్టుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఘాట్లను పెట్టుకున్నాక ఇప్పుడు ఈ పీసెస్లను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ఒక స్పూన్తో కానీ లేదా నైఫ్తో కానీ ఈ పీసెస్లను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటినన్నింటినీ కూడా ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఘాట్లను పెట్టుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన అన్ని పీసెస్లో కూడా ఘాట్లను పెట్టుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ మ్యాంగో పీసెస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ మ్యాంగో పీసెస్ని సగం వరకు జ్యూస్కి వాడతాం, అలాగే సగం వరకు సర్వ్ చేసుకునేటప్పుడు యూజ్ చేస్తాం అన్నమాట. అందుకనే ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ మ్యాంగో పీసెస్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కల్ని, అలాగే 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఐస్ క్రీమ్ని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర ఐస్ క్రీమ్ లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ ప్లేస్లో కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్నాక ఎంత వీలైతే అంత స్మూత్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ జ్యూస్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కల్ని 2 టీ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 1/2 గంట ముందు నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజల్ని 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఎనలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఐస్ క్రీమ్ని ముందుగా ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీయడం వల్ల ఐస్ క్రీమ్ కరిగిపోయిందండి. ఇలా ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకున్నాక దీనిపైన మ్యాంగో జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఫ్రూటీని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి ఆప్షనల్ మాత్రమే అండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా జ్యూస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 లేదా 2 టీ స్పూన్ల వరకు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని, ట్రూటీ ఫ్రూటీని, అలాగే మ్యాంగో ముక్కల్ని యాడ్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుందండి. ఫైనల్గా కొద్దిగా ఐస్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దానిపైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్, అలాగే ట్రూటీ ఫ్రూటీని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా కనుక ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే ఎంజాయ్ చేస్తూ చాలా ఇష్టంగా తింటారండి. మనకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవడమే అండి. ఎలా చేసుకున్నా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చల్ల చల్లని మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.